రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది హైకోర్టు. రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది. అన్నదాతల ఆత్మహత్యలపై సమగ్ర విధానం రూపొందించాలని ఆదేశించింది. మరోవైపు కల్లు కాంపౌండ్ల ఎత్తివేత అంశం తన పరిధిలో లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో అధికార పార్టీ విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోకపోవడం వల్లే అప్పుల్లో కూరుకుపోయిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నాయి. గతంలో రైతుల ఆత్మహత్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే తాజాగా దాఖలైన మరో పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆత్మహత్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైతు ఆత్మహత్యలపై సమగ్ర విధానం రూపొందించాలని సూచించింది. సెలబ్రిటీలకు వినోదం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు రైతులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో దాఖలైన పిటిషన్తో పాటు తాజాగా దాఖలైన పిటిషన్ను కలిపి రెండింటినీ ఒకేసారి వింటామన్న హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. గత దసరా నుంచి తెలంగాణ వ్యాప్తంగా కల్లు దుకాణాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ప్రారంభంలోనే అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు కల్లు దుకాణాలు మూసివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కల్లు దుకాణాల వల్ల గొడవలు పెరుగుతాయని, కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ తన పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు విచారించిన న్యాయస్థానం సోమవారం పిటిషన్ను కొట్టివేసింది. కల్లు దుకాణాల ఏర్పాటు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.